ఈ మధ్య కాలంలో అంతరిక్ష ప్రయోగాలు భారీగా జరుగుతున్నాయి. చంద్రుడు సూర్యుడిపై ప్రపంచ దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాపారవేత్తలు కొత్త కొత్త ఐడియాతో ముందుకొస్తున్నారు. తాజాగా ఓ సంస్థ అంతరిక్షంలో డిన్నర్ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. బెలూన్ ద్వారా నిర్వహించే ఈ ట్రిప్ కు స్పేస్ వీఐపీ అనే సంస్థ రూపకల్పన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్ షెఫ్ ను రంగంలోకి దింపింది. ప్రపంచంలో 5వ అత్యద్భుత రెస్టారెంట్ గా పేరుపడ్డ ప్రముఖ డానిష్ రెస్టారెంట్ లో ఆయన షెఫ్ గా ఉన్నారు. హైటెక్ స్పేస్ బెలూన్ లో అతిథులకు షెఫ్ స్వయంగా ఆహారాన్ని వండనున్నారు. ఈ ట్రిప్ లో భాగంగా పర్యాటకులు 100,000 అడుగుల ఎత్తున అంతరిక్షంలోకి బెలూన్ లో వెళతారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ డిన్నర్ లో వడ్డించే ఆహారాన్ని రాస్మస్ మంక్ ఎంపిక చేయనుంది. అంతేకాదు, డిన్నర్ మొత్తాన్ని భూమి మీద నున్న శ్రేయోభిలాషులు మిత్రులకు లైవ్ స్ట్రీమ్ చేసే అవకాశం కూడా అతిథులకు కల్పించారు. ఇందుకోసం బెలూన్ లో అత్యాధునిక వైఫైను కూడా ఏర్పాటు చేశారు. ఈ జర్నీ మెను ఇంకా సిద్ధం కాలేదు. అయితే ట్రిప్ల లాగానే మెను కూడా సృజనాత్మకంగా ఉండబోతోందని ప్రధాన షెఫ్ తెలిపారు. ఈ పర్యటనకు మొత్తం 6 అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. ఒక్కో టికెట్ ధర సుమారు 4.14 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. ధర ఇంత భారీగా ఉన్న ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ట్రిప్ గురించి ప్రకటించిన 24 గంటలలోపే చాలా మంది పేర్లు రిజిస్టర్ చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారు. ఈ ట్రిప్ లో భాగంగా అతిథులను ప్రత్యేక క్యాప్సుల్లో కూర్చోబెడతారు. నాసా సిద్ధం చేసిన అంతరిక్ష బెలూన్ల సాయంతో ఈ క్యాప్సుల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. ఈ ట్రిప్ లో పాల్గొనేందుకు ముందస్తు ట్రైనింగ్ ఏదీ అవసరం లేదని స్పేస్ వీఐపీ పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ క్యాప్సుల్ బెలూన్లపై పరీక్షలు మొదలవుతాయని పేర్కొంది.